వేసవికాలం వచ్చిందంటే చాలు నిమ్మకాయలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోతుంది. వేసవి తాపం నుండి రక్షించుకోవడానికి నిమ్మరసం ఎక్కువగా వాడుతుంటారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ పెద్ద మార్కెట్లో నిమ్మకాయ ధరలకు రెక్కలు వచ్చాయి. డజన్ 80 నుంచి 100 రూపాయలు పలుకుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నందిని అందిస్తారు. వేసవికాలం వచ్చిందంటే నిమ్మకాయలు ఎక్కువ వాడుతూ ఉంటారు. వడదెబ్బకి అలాగే బాడీలో ఉన్న ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి నిమ్మకాయని ఎక్కువ వాడుతుంటారు. ఇప్పుడు నిమ్మకాయ పేరు చెప్తుంటేనే జనాలు అల్లిపోతున్నారు. ఎందుకంటే నిమ్మకాయని చూసి కాదు, నిమ్మకాయ మీద ఉన్న ధరను చూసి భయపడుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ మార్కెట్లో ఉన్నాము. అసలు ధరలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. అమ్మ రేట్లు చెప్పండి, నిమ్మకాయలు కొంటున్నారు ఎలా ఉన్నాయి? ఒక నెల రోజుల క్రితం వరకు 10 రూపాయలకి 10 ఇచ్చేవారు, లేదంటే 8 ఇచ్చేవారు. ఇప్పుడైతే 1 10 రూపాయలు 15 రూపాయలు చాలా ఎక్కువ రేట్లుగా ఉన్నాయి. కాయగూరలు కూడా అలాగే పెరిగిపోయినాయి, నిమ్మకాయలు అంతకంటే ఎక్కువ పెరిగిపోయినాయి. అంటే మీరు దేంట్లో వాడడం పట్టుకెళ్తున్నారు నిమ్మకాయలు? గ్రీన్ టీకి వాడతాం, లేదంటే కర్రీస్కి కూడా వాడతాం మేము. చికెన్కి మటన్కి అన్నిటికీ వాడదాం. అంటే రెగ్యులర్గా నిమ్మకాయ అన్నది ఉండాలి దేనికైనా కూడా? దేనికైనా ఉండాలి నిమ్మకాయ, దేనికైనా ఉండాలి. నాకు మాకు చాలా ఎక్కువ, మాకు చాలా ఎక్కువ అవసరం. కొంటున్నారా మరి? కొంటాం, తప్పదు, కొనాలి కదా, తప్పదు. అలాగే ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా రేట్లు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. ఎందుకు ఇంత రేట్లు అమ్ముతున్నారు మార్కెట్లో? ఏప్రిల్ నెలలో దిగుబడి తక్కువ ఉంటాయండి. మార్చి నెల ఏప్రిల్లో నిమ్మకాయలు దిగుబడి, దాని వల్ల ధరలు విపరీతంగా పెరుగుతాయండి. మే నెల వచ్చేసరికి మార్కెట్లు ధరలు తగ్గిపోతాయండి. అప్పుడు కేజీ 60 రూపాయలు 50 రూపాయలు మే నెలలో వస్తాయండి. ఇప్పుడైతే మార్కెట్ కేజీ 140 150 120 ఆ రేట్లో అమ్ముతున్నామండి. బస్తా ఖరీదు 3000 ఉండే బస్తా ఈరోజు 6000 రూపాయలు అయిపోయిందండి. ఈ 6000 రూపాయల వల్ల అమ్మినా మాకు 1 రూపాయి రావట్లేదండి. ఏదో నష్టమైన కష్టమైన వ్యాపారం చేసుకుంటూ వస్తున్నాం. లాభాలతో కాదండి, నష్టాలతో వ్యాపారం చేస్తున్నాం. ఇప్పుడు ఒక కాయ మీరు చిన్న సైజు కాయ ఎలా అమ్ముతున్నారు? కాయ మాకు ఇప్పుడు 8 రూపాయలు పడుతుందండి. ఒకటి కాయ 8 రూపాయలు 7 రూపాయలు పడుతుందండి. 10 రూపాయలు అంటే కొనివాళ్ళు లేరండి. విపరీతంగా రేట్లు పెరిగిపోవడం వల్ల అండి. ఆ రాత్రి ఆ రేట్లు ఉంటే మేము తక్కువ రేట్లు ఉంటే మేము తక్కువ అమ్ముతామండి. ఎందుకు ఇంత రేట్లు పెరుగుతున్నాయి? మార్చి ఏప్రిల్ నెలలో పంట దిగుబడి తక్కువ వస్తుందండి. పంట కాయలు కాయవండి. మే నెలలో ఈ కాయలు విపరీతంగా వస్తే అప్పుడు ధరలు తగ్గిపోతాయండి. అప్పుడైతే 10 రూపాయలకు 5 10 రూపాయలకు 6 కాయలు కూడా అమ్ముతాం అప్పుడు మే నెలలో. ఇప్పుడైతే మార్కెట్లో కాయలు లేవు కనుక ఇప్పుడు చాలా కష్టంగా ఉన్నాయి. కాయలు మాకు దొరకడమే చాలా కష్టంగా ఉందండి. ప్రజలు రేట్లు చూసి ఏమంటున్నారు? కొంటున్నారా వెళ్ళిపోతున్నారా? ఎక్కువగా కొంటలేదండి. కాయలు లేవండి. 10 కాయలు కొనేవాళ్ళు 2 కాయలు కొని 1 కాయ కొంటున్నారండి. ఈ రేట్లు మేము వాళ్ళ కాయలు కొనకపోతున్నారండి. మేము కూడా అమ్మలాపోతున్నాం కాయలు కూడా. నేను కూడా నిమ్మకాయలు అమ్మలాపోతున్నాం. వ్యాపారం కూడా నాకు లాస్తో నడుపుతుంది, నష్టాలతో నడుపుతుంది తప్ప లాభాలతో ఏం నడుపుతలేదు. సార్ మీరు చెప్పండి, రేట్లు ఎలా ఎందుకు ఉన్నాయి? అసలు దేనివల్ల ఇంత రేటు పెరుగుతున్నాయి అంటారు? ఎక్స్పోర్ట్ ఎక్కువగా ఉందమ్మా ఈ సంవత్సరం. ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉన్న కారణంగా మార్కెట్ బాగా డిమాండ్ అయిపోయింది. ఢిల్లీ, కలకత్తా, బొంబాయి ఈ మహానగరాలకి ఎక్స్పోర్ట్ ఎక్కువగా ఇవ్వడం వల్ల మన లోకల్కి ఏపీకి కావాల్సినంత సరుకు దిగుబడి లేకపోవడం వల్ల రేటు విపరీతంగా పెరిగిపోయిందండి. అంటే ఈ నెల ఇలా ఉంటుందా, ప్రతి నెల ఇదే పరిస్థితి ఉందంటారా? ఈ నెల ఇలా ఉంటుందండి. మీకు ఏప్రిల్ ఎండింగ్ మే స్టార్టింగ్లో రేట్లు తగ్గిపోతాయండి. మే 15 వరకు ఈ రేట్లు ఉంటాయి. మే నెలలో రేట్లు బాగా తగ్గుతాయండి. ఇది పరిస్థితి. మనం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చూసుకుంటే కూడా నిమ్మ పంట అన్నది కూడా వివిధ తెగులతో అయితే పంట అన్న దిగుమతి అయితే ఉండదు. ఈ సీజన్లో దిగుమతి ఉంటుంది. దిగుమతి ఉన్నా కూడా ఎక్స్పోర్ట్ ఎక్కువగా ఉండడం వల్ల నిమ్మ ధరకైతే పలుకుతుందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న సైజు నిమ్మకాయ మనం కొనాలంటే 10 రూపాయలు మినిమం. ఎవరైనా నిమ్మకాయ కొనడానికి రావాలన్నా కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఆ ఒక చిన్న నిమ్మకాయ 10 రూపాయలా అని చెప్పేసి కొంతమంది అయితే వెనక్కి వెళ్ళిపోతున్నారు. కొంతమంది తప్పదు. అంటే ఈ ఇప్పుడున్న ఉష్ణోగ్రతలకి వేడినితో మనము ఈ వడదెబ్బల నుంచి బయటపడాలంటే కంపల్సరీ నిమ్మరసం నీళ్ళు తాగాలి కాబట్టి చాలా మంది అయితే దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే నిమ్మకాయలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. మనకి రోగ నిరోధక శక్తిని మనకి పెంచడానికి కూడా నిమ్మకాయ ఎక్కువ యూజ్ అవుతుంది. దానివల్ల రెగ్యులర్గా నిమ్మకాయని వాడతారు. కానీ నిమ్మకాయ రేటు పెరిగినా కూడా కొనుక్కునే పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ హాసన్తో నందిని, భారత్ టుడే, కాకినాడ.